హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఖాదర్ భాష. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం 5 కేజీల చిప్పింగ్ మిషన్ గురించి. ఫ్రెండ్స్, ఇది కస్టమర్ తీసుకొచ్చాడు, చూద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు, ఫ్రెండ్స్ ఇది మీరు చూడవచ్చు, మిషన్ అయితే రన్నింగ్లో ఉంది కానీ హ్యామరింగ్ పని చేయట్లేదు. ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు, ఫ్రెండ్స్ ఇవన్నీ లోన ఇవన్నీ ఇరిగిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఈ రహం గ్రీజ్ పెట్టేస్తే ప్రెషర్ ఎలా వస్తుంది? ఇది ఫ్రెండ్స్ దీంట్లో మాత్రం కంపల్సరీ గ్రీజ్ మాత్రం పెట్టకూడదు. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూద్దాం, చూడవచ్చు మీరు విరిగిపోయింది ఇది. ఇదంతా గ్రీజ్ ఫ్రెండ్స్ చూడండి, ఈ రహం గ్రీజ్ పెడతారు. ఇది ఫ్రెండ్స్ లబ్బర్లో కూడా మార్చేద్దాం ఒకేసారి. ఫ్రెండ్స్ కొత్త వేసేద్దాం. ఫస్ట్ ఇది క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం గ్రీజ్ పెట్టబాకండి,
పెట్టినైతే పెట్టకపోతే దీంట్లో పెట్టినట్టయితే ఇది ప్రెషర్ రాదు. అందుకోసం ఇంజిన్ ఆయిల్ తీసుకోవాలి చిన్న డబ్బా. ఎప్పుడన్నా ఓపెన్ చేసినప్పుడు ఇట్లా వేసుకోవాలి మీరు. ఫ్రెండ్స్, ఇది మా అడ్రస్ వచ్చేసి బాపట్ల ఉపరపాలెం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ రకంగా మనం బిగించుకుంటా ఉండదు ఫ్రెండ్స్. నాలుగు స్క్రూలు ఎలా ఇప్పతీస్తే అలా బిగించేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇది బిగించేసి వస్తువు కొద్దిగా టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ నాలుగు స్క్రూలు వేద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మాత్రం ఇంతకన్నా ఎక్కువ వద్దు. దీంట్లో
ఫ్రెండ్స్ దీనికి ఒకటి కొత్త మూత వేద్దాం. ఇది ఓల్ పడిపోయి గ్రీజ్ బయటికి వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం హ్యామరింగ్ వస్తుందా లేదో టెస్ట్ చేద్దాం ఒకసారి. నా దగ్గర బిట్ లేదు, ఏదో ఒకటి దాన్ని పెట్టి టెస్టింగ్ చేస్తాను నేను. ఫ్రెండ్స్ ఒకసారి 6 నెలలకు ఒకసారి నీ సర్వీసింగ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇది కూడా అన్ని పార్ట్లు ఓపెన్ చేసేసి పెట్రోల్లో శుభ్రం కడిగేసి మళ్ళీ వేయిస్తే కొత్త మిషన్ లాగా బాగా నడుస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ మనం ఏమీ చేయము, వాడేస్తాం, తీసుకెళ్ళి మెకానిక్ ఇచ్చేస్తాం. ఫ్రెండ్స్ ఈ 3 వస్తువులు పోయినాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలి, వీడియో లాస్ట్ వరకు మీరు చూడాలి ఫ్రెండ్స్, అప్పుడే మీకు ఏదైనా అర్థమవుతుంది. తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనేది దాని మీద క్లిక్ చేసినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తూ ఉండేది ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.